లోకేష్ గారు మీరు ఒక జూమ్ కాన్ఫరెన్స్ తోటి పిల్లల భవిష్యత్తు గురించి మీరు పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నారని చెప్పి మీరు భావిస్తే గత 2 సంవత్సరాల నుంచి ముఖ్యంగా పోయిన సంవత్సరం మార్చి నుంచి కరోనా మహమ్మారి పట్టుమొదటిసారిగా ఆ కేసుల నమోదు దగ్గర నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఒకసారి మీకు తెలియకపోతే తెలుసుకో ఏ విధంగా శానిటైజేషన్ చేస్తూ పిల్లల ఆరోగ్య భద్రతను వాళ్ళకి భవిష్యత్తును కాపాడుకుంటూ ఏ విధంగా క్లాస్ వర్క్ నిర్వహించామో ఒకసారి ఆలోచించే ఆయొక్క విద్యామృతం కానివ్వండి టీవీలో ఇచ్చే ప్రోగ్రాంల ద్వారా కానివ్వండి విద్యా కలశం కానివ్వండి రేడియో ద్వారా ఇచ్చే ప్రోగ్రాంలు కానివ్వండి అభ్యసన కానివ్వండి ఇంటర్నెట్ ద్వారా స్ట్రీమింగ్ ద్వారా ఇచ్చినటువంటి కార్యక్రమాల ద్వారా కానివ్వండి అనేక రకాలుగా విద్యా బోధన సాగిస్తూ ఏదో విధంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని చెప్పి పోయిన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పడినటువంటి తాపత్రయం గౌరవ ముఖ్యమంత్రి గారు పడినటువంటి కృషి అంత ఇంత కాదు దేశంలో ఎక్కడ లేని విధంగా మొత్తం స్కూల్స్ అన్ని క్లోజ్ డౌన్ చేసి అందరిని ప్రమోట్ చేసి పంపిస్తే ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడ లేని విధంగా 1 నుంచి 6వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించామని చెప్పి ఈ రోజు సందర్భంగా మేము తెలియజేస్తాం అకాడమిక్ వర్క్ క్లోజ్ చేసుకున్న తర్వాతనే క్లాసులు స్టాప్ చేయడం జరిగింది గత సంవత్సరం చెప్పి కూడా గుర్తుచేస్తాం 10వ తరగతి పరీక్షల గురించి పడిన తాపత్రయం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏ విధంగా నిర్వహించుకోగలిగాం అయినంత వరకు తర్వాత సప్లిమెంటరీ నిర్వహించుకోలేకపోయాం అది వేరే విషయం అయినా కూడా ఉపాధ్యాయులు లెక్చరర్లందరూ సహాయ సహకారాలు అందిస్తే స్పాట్ వయలేషన్ కూడా కరోనా విస్తరిస్తున్న పరిస్థితుల్లో కూడా అనేక సెంటర్లలో ఆ యొక్క స్పాట్ వయలేషన్ నిర్వహించి విద్యార్థులకు సరైన సమయంలో ఆ యొక్క ఫలితాలను కూడా వెల్లడించిన పరిస్థితి నొగిన ఆంధ్రప్రదేశ్లో ఉండింటే లోకేష్ నీకు తెలుసుండేది ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అడుగడుగున అప్రమత్తం అవుతూ నిశితంగా పరిస్థితుల్ని మరి గమనిస్తూ యూనివర్సిటీల్లో కానివ్వండి కాలేజీల్లో కానివ్వండి విద్యార్థుల ఆరోగ్య భద్రతను కాపాడుకుంటూ ఏ ఒక్కరిని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్క ప్రాణం ప్రతి ఒక్క పిల్లాడి చదువు రెండు ముఖ్యమే మాకంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు నీకైతే కనపడవు ఎందుకంటే నువ్వు చూసి కూడా ఉండవు నీకు దాని విలువ కూడా తెలియదు ఎందుకంటే నువ్వు ఆ విధంగా చదువుకోలేదు కాబట్టి నువ్వు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి నీకు అవన్నీ తెలియవు ఈ రెండవ సెకండ్ వేవ్ లో కూడా ఏ విధంగా అందరికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ప్రతి చోట ఈ యొక్క కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు పరీక్షలు నిర్వహిస్తూ ఎక్కడ కూడా ఈ యొక్క ఒక కేసు కూడా బయటపడిన తద్వారా మొత్తం స్కూల్స్ లో అందరికీ వ్యాప్తి చెందుతుందనే ఒక ఆందోళనతోటి అనుకృత్యం డేగ కళ్ళతోటి ప్రతి స్కూల్ను ప్రతి జిల్లాలో ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్న పరిస్థితి ఎక్కడైనా కూడా కేసులు గిన నమోదైతే తక్షణమే ఆ యొక్క స్కూళ్లను కానీ కాలేజీలు కానీ మూసివేసి శానిటైజేషన్ చేసి దాన్ని విస్తరించకుండా ఆ యొక్క వైరస్ ను విస్తరించకుండా నివారించిన పరిస్థితులు మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ యొక్క కరోనా మహమ్మారి నివారణలో భాగంగానే ఈరోజు ఈ యొక్క జీఓఎం కూడా నిర్వహించడం జరిగింది మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను జీఓఎంలో భాగస్వామి కాకుండా కూడా మరి ఈ యొక్క పరీక్షల నిర్వహణలో మరి ముఖ్యంగా ఈ యొక్క యూనివర్సిటీస్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి స్కూల్స్ నియంత్రణలో ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు విద్యాశాఖను కూడా పిలిపించడం జరిగింది ఈరోజు సవివరంగా మేము తీసుకుంటున్నటువంటి చర్యలు యూనివర్సిటీ స్థాయిలో అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి ఇతర ఎగ్జామినేషన్స్ కానివ్వండి ఏ విధంగా ముందుకు పోతున్నాం అనే అంశాల మీద చాలా సవివరంగా మేము నిర్ణయించడం జరిగింది రేపు తిరిగి ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను
అంతేకాదు యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి పరీక్షలు కానివ్వండి, మరి అట్లాగే ఈ యొక్క కోర్స్ కంప్లీషన్ కానివ్వండి, కోర్స్ కంప్లీషన్ కాకపోతే మిగిలిపోయిన సిలబస్ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే అంశాల మీద కూడా నిన్న కాక మొన్న గౌరవ గవర్నర్ గారు ఛాన్సలర్ గా యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ తోటి ఒక వెబినార్ ను కూడా నిర్వహించుకోవడం జరిగింది. వెబినార్ లో గవర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడుతూ ఏ విధంగా సెకండ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా కట్టడి చేస్తూ ఒకే రోజు సుమారు 6 లక్షల పైజులకు మరి వ్యాక్సినేషన్స్ కూడా వేయించినటువంటి పరిస్థితిని వారు గుర్తు చేస్తూ యూనివర్సిటీలో విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉండాలి, ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో పానిక్ బటన్స్ నొక్కాల్సిన అవసరం లేదు, మీరు ముందుండి ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి అవగాహన కల్పించే కార్యక్రమంలో మీ వంతు మీరు సహాయ సహకారం అందించాలని చెప్పి గవర్నర్ గారు ఇచ్చిన పిలుపు ఒక్కసారి లోకేష్ గారు కూడా చూస్తే బాగుండేది. ఆ విధంగా విద్యార్థిని విద్యార్థులకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి వారు ముందుండి ఈ యొక్క కరోనా కట్టడిలో మేము సైతం అని చెప్పి వారు ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, కట్టడి చేసే కార్యక్రమాలు కానివ్వండి, వారు స్వీయ నియంత్రణ తోటి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే దిశగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా లోకేష్ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పి కూడా సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ అంటారు, మరి మరి ఆ ఎమ్మెల్సీ ఎట్లా వచ్చిందో అందరికి తెలుసు. బాధ్యత గల ప్రజానాయకుడిగా పౌరుడిగా ఆయన ఈరోజు ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా వరుసగా 2వ సంవత్సరం పరీక్షలు లేకుండా ముందుకు పోతే విద్యార్థులు ఏ విధంగా నష్టపోతారని చెప్పి ఒక బాధ్యత గల పౌరుడిగా ఆయన సూచనలు సలహాలు చేయాల్సింది పోయి బాధ్యత రహితంగా రెచ్చగొట్టే విధంగా పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుంటూ రేపు ఎల్లో మీడియా తోటి రాతలు రాయించి విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారిని ఇంకా పూర్తిగా నారాశ్యంలో నెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. ఇది చాలా దారుణం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నాం, అంచెలంచెలుగా దశల వారీగా ఈ యొక్క పరిస్థితిని సమీక్షిస్తూ ముందుకు పోతాం. ఈరోజు మరి 1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ పై తరగతులకు ప్రమోట్ చేయడం జరిగింది. హాస్టల్స్ ను 1 నుంచి 9వ తరగతి వరకు హాస్టల్స్ ను మరి మూసివేయడం జరిగింది. రేపు వారికి ఈ యొక్క విద్యాశాఖ అట్లాగే వైద్య శాఖ అట్లాగే మరి సాధారణ పరిపాలన విభాగం అందరం సమన్వయంగా ముందుకు పోయే దిశలో విద్యాశాఖ నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏ జిల్లాలో కానీ ఏ ప్రాంతంలో కానీ కోవిడ్ కేర్ సెంటర్స్ కి అనుకూలంగా వారు ఏదైనా విద్యా సంస్థలను కానివ్వండి ఇంకొక ఇన్స్టిట్యూషన్ కానివ్వండి వారికి అవసరం ఉంటే దానికి తక్షణం స్పందిస్తూ మేము అన్నిటినీ సిద్ధం చేసే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అని నా వరకు మాత్రం మేము ఏ విధంగా ముందుకు పోతున్నాం అనే విషయం మీద ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పరీక్షలు ఇంకా జూన్లో కదా, సో 2 మంత్స్ టైం ఉంది కాబట్టి ఆ విధంగా అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పరీక్షల గురించి మాత్రం ఖచ్చితంగా పూర్తిగా రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో ఏ విధంగా ముందుకు పోవాలో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఎల్లుండి పూర్తవుతున్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ప్రాక్టికల్స్ ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించి పూర్తయ్యాయి, కేవలం ఇంకా 2 డేస్లో పూర్తవుతున్నాయి. థియరీ ఎగ్జామినేషన్స్ మాత్రం 5th మే నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ముందు పోవాలనే అంశం మీద జీవోకి చెప్పడం జరిగింది. వారు వారి యొక్క తుది నిర్ణయాన్ని మరి రేపు సీఎం గారి రివ్యూ తర్వాత ప్రకటిస్తారని చెప్పడం జరిగింది.